ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల తలరాతులు మారే పరిస్థితులు కనిపించడం లేదు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నా గిరిజనులకు మంచి రోజులు రావడం లేదు అనాదిగా పేదరికం వసతుల లేమితోనే వారు సతమతమవుతున్నారు ఎత్తైన కొండ కోణాల్లో ఉండే గిరిపుత్రులు కనీస సౌకర్యాలు లేక పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు మన్యం గిరిశిఖర వాసుల కష్టాలు తీరేదెప్పుడు తీర్చే వారెవరు స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించడం లేదు శృంగవరపుకోట నియోజకవర్గంలో గిరిశిఖర అటవీ ప్రాంతంలోని గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు గిరిశిఖరాల ఉండే గుడిలోవా లాంటి ఎన్నో గ్రామాలు కనీస సౌకర్యాలు లేక వెలవెల్లాడుతున్నాయి ఇక్కడికి చేరుకోవాలంటే కనీసం మట్టి కూడా లేదు కేవలం బండరాలపై నడుస్తూ రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి ఎవరికైనా అనారోగ్యం చేసిందంటే చాలు గిరిజనుల గుండెల్లో వణుకు పుడుతుంది డోలీ సహాయంతో అతి కష్టం మీద కొండ దిగువకు రోగులను తీసుకువెళ్లి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తారు సకాలంలో తరలించలేక ప్రాణాలు కోల్పోయిన అవాఘ్యులందరూ ఉన్నారు మాకు రహదారి మార్గం లేకపోవడం కారణంగా మరీ దుర్భరమైన జీవితాన్ని మేము గడుపుతున్నాము ప్రధానంగా ఏంటంటే దారపరితి పంచాయతీలో ఒక పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి పద్నాలుగు గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యం బాగోకపోతే గర్భిణీ స్త్రీకైనా లేకపోతే ఈ చిన్నపిల్లలకి ఎవరు వచ్చినా డోలి మూతలో తీసుకొస్తూ కిందకు తీసుకురావడం అయితే జరుగుతుందండి ఒకవేళ బ్రతికితే బ్రతకడం ప్రాణం లేకపోతే చనిపోయే పరిస్థితి ఉంది ఈ డోలీలో నాలుగైదు డెలివరీలు ఇక్కడ మార్గమధ్యంలో అయిపోయే పరిస్థితి అయితే వచ్చిందండి చాలా సందర్భంలో ప్రతి నాయకుడు వచ్చి మా దారపర్తి పంచాయతీలో ఇదిగో వేస్తాం అదిగో రోడ్ వేస్తాం అని చెప్పేసి ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి చెప్పడం వెళ్ళిపోవడం తప్ప అసలు రహదారి సమస్య అనేది ఇప్పటికీ పరిష్కారం కాలేదండి గుడిలోవాలో నివసిస్తున్న కుటుంబాలకు తాగేందుకు మంచినీరు ఉండదు కానీ ఎంతో లోతుగా ఉన్న నేలబావి నీళ్లే అమృతంగా భావిస్తారు ఆ నీరు తెచ్చేందుకు మహిళలు ఎన్నో అవస్థలు పడుతున్నారు పశువులకు బట్టలు ఉతకడానికి దినచర్యలకు వంటకు అన్నింటికి ఈ నీరే వారికి దిక్కు అని చెప్పారు గిరిజన పిల్లలు చదువు సంధ్యలకు దూరమై కేవలం ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు దశాబ్దాలు గడుస్తున్నా వారికి విద్య అందరి ద్రాక్షగానే ఉంది ఈ తరం కూడా చైతన్యం లేకుండా నిర్జీవంగా సాగిపోవడం విచారకరమని మేధావులు చెబుతున్నారు వారసత్వంగా చాలా వ్యవసాయ పనులే నేర్చుకుంటున్నారు గిరిజనుల విద్యకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా అవి ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియడం లేదు ఎవరు వచ్చిన నాయకులు సార్ ఆ గడ్డ దగ్గర వెళ్తే ఆవులు మేకలు తాగిన నీళ్లు మేము కూడా అక్కడే తాగిస్తున్నాం సార్ మా పరిస్థితి అండి ఇప్పుడు అక్కడ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఆ గొడ్లు ఇక్కడ మట్టి కంగారు చేస్తుంటే మా రోగాలు అంటే ఎవరు పరికరం చేస్తారు సార్ కనీసం సదుపాయం ఎట్లా లేదు సార్ ఎట్లేదు సార్ ఇప్పుడు పరిస్థితుల్లో సర్పంచ్ వస్తున్నారు రాజకీయాలు వచ్చినా పట్టించుకోలేకపోవడం సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి పొల్లు విలేజ్ దార్పతి విలేజ్ కుర్డ విలేజ్ అక్కడి నుంచి చిన్నపిల్లలకి మోసుకుని రావాలంటే చాలా దూరం సార్ ఇంచుమించు ఒక నాలుగు కిలోమీటర్లు అండి దుంగట రావాలంటే అదే పంపిస్తున్న ఒక ఎక్కడైనా మాకు గిరిజనులలో రేషన్ కార్డులు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందడం లేదు దీనికి గిరిజన శాఖ నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి మరోవైపు సీజనల్ జ్వరాలు వ్యాధులు ప్రబలితే వీరికి దేవుడే దిక్కు ఎక్కడైనా మరణాలు సంభవిస్తే అప్పుడు వైద్య బృందాలు వచ్చి శిబిరాలు పెట్టి హడావుడి చేసి వెళ్లిపోతారని చెబుతున్నారు కేంద్రం నిధులు ఇచ్చిన అధికారులు ఈ గిరిశికర గ్రామాల వైపు కన్నెత్తు కూడా చూడాలనే విమర్శలు ఉన్నాయి ఇప్పటికొచ్చి మా పంచాయతీకి డెవలప్మెంట్ అనేది ఏట్లేదండి ప్రభుత్వం నిధులు జగనన్న ఇస్తున్న ప్రతి సౌకర్యం గవర్నమెంట్ ఇస్తుంది ఏది కూడా మాకు అందట్లేదండి నిజం చెప్పాలంటే గర్భిణీలు అనేసి బోర్డు మంది చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో మాకైతే మినీ అంగనవా లేదు ఆశా వర్కర్లు లేరు చేస్తున్నారంటే అధికారులు ఉన్నారంటే ఉద్యోగం అయితే చేస్తున్నారు కానీ మాకైతే పెట్టట్లేదండి గవర్నమెంట్ మా పంచాయతీకి అనేది జీతాలు ఇచ్చుకుంటుంది గతంలో గిరిశిఖల గ్రామాలకు రోడ్లు కావాలంటూ ఎస్కోట తహసీల్దార్ను గిరిజనులు నిర్బంధించారు హామీలు ఇచ్చిన పాలకుల మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు గతంలో గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సమయంలో పార్వతీపురం ఐటిడిఏ వద్ద డోలికలతో గిరిజనులు నిరసనలు వ్యక్తం చేశారు సాలూరు ఎమ్మెల్యే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి రాజన్న ద్వరను కూడా గిరిజనులు రోడ్డుపై నిలదీశారు అయినా ఫలితం కనిపించలేదు ముఖ్యంగా విజయనగరం ఉమ్మడి జిల్లాలోని కోట గుమ్మలక్ష్మీపురం పాచిపెంట సాలూరు కురుపం కొమరాడ తదితర మండలాల్లోని గిరిజనులు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు ఇప్పటికీ అక్కడ గిరిశికర గ్రామాలకు చాలా వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడం బాధాకరమని గిరిజన నాయకులు చెబుతున్నారు శిఖర గ్రామాలను పరిశీలించి విద్య వైద్యం సురక్షిత మంచినీటిని అందించాలని గిరిజనులు ప్రాధాయపడుతున్నారు ఎస్కోట మండల పరిధిలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ గుడిలోవా గ్రామం ఓ ఉదాహరణకు మాత్రమే విజయనగరం ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి గిరిశిఖర గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికైనా పాలకులు అధికారులు చొరవ తీసుకుని మౌలిక సౌకర్యాలు కల్పించాలని శాశ్వత చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు